నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో మనం బ్రహ్మముహూర్తం గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్ని వీడియోస్లో చూసినా, అసలు బ్రహ్మముహూర్తం సమయంలో మనము లేచినప్పుడు మనకి కలిగే లాభాలు అండ్ బ్రహ్మముహూర్తం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జనరల్గా మన పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే, తొందరగా పడుకుని తొందరగా లేవాలి, పొద్దున్నే లేస్తే చాలా బాగుంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. అవును, కానీ మనం ఏంటంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లోని లేట్గా పడుకుంటాము, లేట్గా లెగుస్తుంటాము. సో లేట్గా లేవడం వలన ప్రతి వర్క్ కూడా బ్యాకప్ అవుతూనే ఉంటుంది, హడావిడి, టెన్షన్స్. కానీ వన్స్ మన యొక్క హ్యాబిట్ని మనం మార్చుకుని ఎర్లీ మార్నింగ్ అంటే 4 o'clock నుంచి 5:30 లోపు మనం లేచినట్లయితే విల్ హ్యావ్ ద మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది అట్మాస్ఫియర్లో చాలా ఉంటుంది. ఆ ఎనర్జీని మనం తీసుకుని ఆ టైంలో మనకి ఏం కావాలి అనేది మనం ఒక్కసారి రీగైన్ చేసుకున్నాం అనుకోండి, ఏం చేయాలి, ఇవాళ మన షెడ్యూల్ ఏంటి, ఈ షెడ్యూల్లో మనం ఎలాంటి వర్క్స్ని మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి, ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికన్నా వెళ్తున్నాము, అక్కడ ఒక స్పీచ్ ఇవ్వాల్సి ఉంది, లేకపోతే అక్కడ ఏదో దేని గురించి అన్న ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంది. సో దానికి మీరు ప్రాక్టీస్ చేయడం కానీ చేయడం వలన ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఆ టైంలోని, ప్లస్ ఎలా చెప్పాలి అనే దానికి కొంత ఎనర్జీ యాడ్ అవుతుంది, నేచర్ నుంచి కొంత ఎనర్జీ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి బ్రహ్మముహూర్తాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ గైనింగ్ టైం అని అంటారు. బ్రహ్మ మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అనమాట. అంత టైంలోని కూడా ఒక టైంని మన లైఫ్ని సెట్ చేసుకోవడానికి, ఆ ఒక్క గంట గంటన్నర టైంని మన లైఫ్ని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఆ మార్నింగ్ టైంలో మీరు ఏ పనైనా చేయండి, చాలా హ్యాపీగా చేస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తారు, ఏదైతే అనుకుంటున్నారో మనస్ఫూర్తిగా అనుకుంటారు. మనము ఆల్రెడీ రెస్ట్ తీసుకుని ఉన్నాం కాబట్టి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, బాడీ కూడా రెస్ట్లో ఉంది, రెస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటుంది. సో మనసు, బుద్ధి, శరీరము మూడు కూడా మనకి కోఆపరేట్ చేస్తాయి అన్నమాట. సో ఈ బ్రహ్మముహూర్తము అనేది ఎగ్జాక్ట్గా సూర్యోదయానికి 1.5 hours బిఫోర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ టైంలో చాలా అంటే చాలా ప్రశాంతంగా మనం ఆ టైంలో లేచి కూర్చొని కాసేపు మీ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ గురించి మీరు ఏదైనా సరే మాట్లాడుకోవడం కానీ, ఎవరు దేని గురించి అయినా సరే ఆలోచించడం కానీ చేసినట్లయితే ఆ ఎనర్జీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే బ్రహ్మముహూర్తంలో ఏ పనైనా చేయండి. ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకోండి, పిల్లల్ని ఏం చేస్తారు, పొద్దున్నే లేచి కూర్చోబెట్టి చదివిస్తారు. అవును, బాగా గుర్తుంటుంది, చదివితే గుర్తుంటుంది, ఎటువంటి ఆలోచనలు ఉండవు, చక్కగా మీరు చదివింది మీ మైండ్కి వెళ్తుంది, సబ్ కాన్షియస్ మైండ్కి. మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అప్పుడు డే అంతా కూడా అలాగే గడుపుతుంది. మీరు పొద్దున్నే లేచి ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పండి, ఆ హ్యాపీనెస్ని మీకు తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకనంటే మీరు ఆల్రెడీ అక్కడ రిజిస్టర్ చేశారు, ఏమని హ్యాపీగా ఉన్నాను అని చెప్పి రిజిస్టర్ చేసేసారు మీరు. ఆ రిజిస్టర్ అయినటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీ మైండ్లోని, మీ బాడీ కూడా దానికి కోఆపరేట్ చేస్తుంది, మనసు కోఆపరేట్ చేస్తుంది, అన్నీ దానికి కోఆపరేట్ చేస్తూనే ఉంటాయి. అదే మనం పొద్దున్నే ఇవాళ ఏం జరుగుతుంది అని భయపడ్డాం అనుకోండి, ఆ భయాన్ని క్యారీ చేస్తూ ఉంటాం, ప్రతి పనిలోనే భయాన్ని వెంట పెట్టుకుంటూనే ఉంటాం. అలా కాకుండా ఇవాళ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఆ టైము, నేను చెప్పేది ఏంటంటే ఆ టైంని మన లైఫ్ని సెట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా స్ట్రెస్లో ఉన్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము, కానీ ఈ మనకు వచ్చినటువంటి ఈ టైంని తీసుకొని మనము మనకి లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, నిన్నటి వరకు జరిగిపోయింది జరిగిపోయింది, ఇవాళ ఏం జరగాలి, ఇవాళ నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వేం చేయాలి, దానిని ఆలోచించుకోవడానికి, దాని గురించి మనము థింక్ చేయడానికి మనకి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. ఎస్పెషల్లీ మార్నింగ్ టైము లేచి మనము కాసేపు అలా నేచర్లోకి వెళ్ళినా కూడా ఎంతో ఎనర్జీని మనం పొందుతూ ఉంటాం. ఇంకా మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు చూడండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎక్సర్సైజ్ చేయండి, ఏమన్నా చేయండి, కానీ మార్నింగ్ టైం చేసేదే హెల్త్కి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది అన్నమాట. మార్నింగ్ లేవడం వలన చాలా వరకు డిసీజెస్ నుంచి బయటపడవచ్చు, మెంటల్ పీస్నెస్, స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అయిపోవచ్చు, ఇంకా మన లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి ఎవరు డిస్టర్బ్ చేయనటువంటి టైం అన్నమాట. 6-7 అయిందంటే రెగ్యులర్ వర్క్లో పడతాము, ఏది గుర్తుండదు మనకి, కానీ ఆ టైంలో మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, మనం పర్సనల్గా మనం డిస్టర్బ్ కాము.
సో ఆ టైంలో మన గురించి మనం డిజైన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. నేనైతే మాత్రం మార్నింగ్ టైం ఏదైతే ఇవాళ చేయాలి, ఇవాళ ఏ వర్క్ అయితే అనుకోవాలి, ఇవాళ ఏ వర్క్ని ఎలా కంప్లీట్ చేయాలి, మార్నింగ్ డిజైన్ చేసుకోవాలి. అదే వర్క్ని అదే ఇదిగా అది ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ టైంకి అక్కడికి వెళ్ళాలి కరెక్ట్గా, ఎగ్జాక్ట్ ఆ టైంకి నేను అక్కడ ఉంటాను. సో ఈ విధంగా నేనైతే అలాగే డిజైన్ చేసుకుంటాను. బ్రహ్మముహూర్తం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. మనీ గురించి కానీ లేదా జాబ్స్ గురించి కానీ మీరు ఎలా ఊహించుకుంటున్నారో, ఏ విధంగా థింక్ చేస్తున్నారో, ఆ టైంలో పాజిటివ్గా థింక్ చేసుకున్నట్లయితే ఆ పాజిటివ్ రెస్పాన్స్ త్రూఅవుట్ ద డే, త్రూఅవుట్ ద లైఫ్ మనం క్యారీ చేసుకోవచ్చు. సో అందుకని మనం బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్స్ చేస్తూ ఉంటాం, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాము, యోగా చేస్తూ ఉంటాము, ప్రశాంతంగా. అసలు చాలామంది చూడండి, సినీ డైరెక్టర్స్ కానీ మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వర్కౌట్ చేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ రావడం కానీ, మంచి ట్యూనింగ్ చేయడం కానీ, ఒక ప్రశాంతత అనే దానిని ఉంటుందన్నమాట ఆ టైంలోని. అందుకని బ్రహ్మముహూర్తం అనేది నాలెడ్జ్ గెయినింగ్ టైం, మన లైఫ్ని సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి టైం అన్నమాట. సో ఈ టైంలో మనం ఏదైనా సరే ప్రిఫరబుల్లీ ఒకటి చదవాలి, ఈ టైంలో చదవండి, మైండ్కి బాగా ఎక్కుతుంది. ఒక మంచి బుక్ చదవండి పొద్దున్నే, లైఫ్ చాలా బాగుంటుంది. అలా మనకి ఏదైతే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో దాని గురించి మనం ఆ టైంలో ఉపయోగించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఆల్రెడీ మనం మండలం క్లాస్ స్టార్ట్ చేసాము. సో ఇంకా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు 5 AM ప్రేయర్స్ అని చెప్పేసి. అవును మేడం, మార్చి 1 నుంచి 5 o'clockకి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఈ సెకండ్ బ్యాచ్లో ఏంటంటే కొంత చేంజ్, అంటే ఇలాగే చక్రాస్ అన్నీ ఉంటాయి కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టేషన్కి, విజువలైజేషన్కి ఎక్కువ టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎఫర్మేషన్స్ని చెప్తూ కూడా, అంటే మనము ఒక 5 మినిట్స్ బ్రీతింగ్ టెక్నిక్ ఇచ్చి, అంటే బ్రీతింగ్ టెక్నిక్ కూడా నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా చేపించి, తర్వాత వాళ్ళ యొక్క గోల్ అంటే సంకల్పం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, ఆ ప్రాముఖ్యతని ఖచ్చితంగా తను నెరవేర్చుకున్నాను అనేటటువంటి ఫీలింగ్ తను తెచ్చుకునేలాగా, తన మైండ్ సెట్ని మార్చుకునేలాగా మనం ట్యూన్ చేసుకుని, సో అలాగే చక్రాసన్ కూడా యాక్టివేట్ చేసుకున్నమాట. ఎన్ని రోజులు ఉంటుంది మేడం ఈ క్లాస్? 42 డేస్. 42 డేస్ అనేది ఏంటంటే మండలం అనేది 21 డేస్ టు చేంజ్ యువర్ హ్యాబిట్, నెక్స్ట్ 21 డేస్ టు హ్యావ్ ద హ్యాబిట్. ఓకే, మనం మారడానికి 21 రోజు పడుతుంది, మారింది మనం అలవాటు చేసుకోవడానికి 21 డేస్ పడుతుంది. కాబట్టి 42 అనేది మంచి నెంబర్ కూడాని, బాగా వర్కౌట్ అవుతుంది. ఇది 5 to 5:35 టైం. సో ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇలా ఎవరైనా కూడా, చాలామంది కూడా మన దగ్గర నుంచి బ్రహ్మముహూర్తం క్లాస్లో చాలామంది అటెండ్ అయిన వాళ్ళు లైక్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అని అడగడం జరుగుతుంది మేడం. అండ్ రీసెంట్గానే మీరు 5 AM క్లబ్ అంటూ కొత్తగా కూడా మనకి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను అని చెప్పారు. ఇంతకీ ఎప్పుడు ఉండబోతుంది, అందులో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నారు? ఆల్రెడీ మనము మొన్న 19th నుంచి క్లాస్ మొదలు పెట్టాము. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మార్చి 1 నుంచి 5 AMకి కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ అవుతుందండి, 5 to 5:35. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెన్స్ గివింగ్ టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా. అంటే బ్రీత్ చేయండి, బ్రీత్ వదలండి అంటే కొంతమంది డిస్టర్బ్ అవుతుంటారు, కానీ నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది అన్నమాట. అది చేసిన తర్వాత వాళ్ళ యొక్క గోల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవకాశం, చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ కూడా వాళ్ళ గోల్ మీద వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దానికి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ట్యూన్ చేయాలి, వాళ్ళు దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో దానికి సంబంధించినటువంటి, అంటే బిలీవ్ సిస్టమ్, ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్కి సంబంధించినటువంటి అఫర్మేషన్స్. యు బిహేవ్ యువర్ సెల్ఫ్, యూఆర్ ద కింగ్, యూఆర్ ద క్వీన్, నీ లైఫ్కి నువ్వే రాజు. కాబట్టి రాజు ఎలా బిహేవ్ చేస్తాడు? రాజులాగానే బిహేవ్ చేస్తాడు. సో అదేవిధంగా నీ గోల్ని నువ్వు రీచ్ అయినప్పుడు, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ గెజిటెడ్ పోస్ట్, యు బిహేవ్ యాజ్ ఎ గెజిటెడ్ పోస్ట్. సో ఆ విధమైనటువంటి బిహేవియర్ వాళ్ళలో తీసుకురావాలి, ఆ విధమైనటువంటి నేచర్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి అనేది నా ఉద్దేశం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లలు ఇలా అండి, మా పిల్లలు అలాగండి, మేము ఇలా ఉన్నాం, దీనిని రిపీటెడ్ చేసుకుంటున్నారు తప్ప ఒకసారి వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో ఊహించుకుని
వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి నేచర్ కలిగి ఉండడం అనేది ఊహించుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఆ హ్యాపీనెస్ని కంటిన్యూ చేయగలగాలి. అలా చెయ్యాలి అంటేనే మనం కొంత వర్కౌట్ అనేది చేయాలి. సో అలా కాకుండా ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎలా సెటిల్ అవుతారు, ఈ థాట్ ఏమవుతుందంటే వెనక్కి తీసుకొస్తూ ఉంటుంది. వాళ్ళని అవుతారు, ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. ఖచ్చితంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళ యొక్క ఆలోచనలు నేను మార్చుతాను. ఈ టైప్ ఆఫ్ మనం ట్యూన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటివరకు మనం లైఫ్ ఎంజాయ్ చేసినాము, ఇప్పుడు పిల్లలను కూడా హ్యాపీగా రావాలని అంటే దానికి కూడా మనం వాళ్ళని షైన్ అప్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా దీన్ని 5 AM క్లబ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఈ దీనిని మార్చి 1 నుంచి 42 డేస్ అండి. ఓకే, 42 డేస్ అంటే April 12th వరకు. ఎలా అప్రోచ్ అవ్వచ్చు? కింద స్క్రోల్ అప్ నెంబర్కి అప్రోచ్ అవుతే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.